వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి సొంత కేబినెట్ లో కీలక పదవులు ఇచ్చారు చంద్రబాబు. ఇంకా మరింత మందిని పార్టీ ఫిరాయించేందుకు ఉత్సుకతతో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. తాజాగా రంపచోడవరం ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య 22 చేరింది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను అసెంబ్లీ విప్ గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరును విప్ పదవికి ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. కిడారితో పాటు అసెంబ్లీలో మరో విప్ పదవికి మరొకరిని, శాసన మండలిలో నలుగురు విప్ల నియామకానికి సంబంధించిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దీంతో వైసీపీ మరింత మండిపడుతోంది. కావాలనే ఇప్పటికే నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఫిరాయింపులకు పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం సర్కార్ మరో ఫిరాయింపు నాయకుడికి పదవి ఇవ్వడానికి సిద్ధమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులకు పెద్దపీట వేసి వైసీపీని నైతికంగా దెబ్బతీయాలని భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. కిడారి సర్వేశ్వరరావుతో పాటు మరో 5 విప్లను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే శాసనసభలో 4 విప్లు కొనసాగుతున్నారు. వారికి విధానంగా మరో 2 అవకాశమిస్తున్నారు బాబు. ఈ పదవులు సర్వేశ్వరరావును, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణుబాబును విప్ గా నియమించాలని నిర్ణయించారు తెలుగుదేశం అధినేత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.